ओम नमः शिवाय, ओम नमो नारायणाय, नारायणय ओं श्रीस्वर्णाकर्षण काल भैरवाय नमो नमः ओम, ओम बुध अरिष्टेतु सम्प्राप्ते बुध पूजा बुद्धि दोष प्रवक्षा बुद्धिदोषपीडोप उपशात हरी हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మనుల అందరికీ సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు అందరిపైన బుధ భగవాన్ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాము బుద్ధుడు అనగానే బుద్ధికారకుడు విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడము ఏకాగ్రత పరీక్షాకాల సమయంలో బాగా వ్రాయడము ఉద్యోగస్తులకు ఏకాగ్రత వ్యాపారస్తులకు ధనపరమైనటువంటి ఆలోచన విధానము రాజకీయ సేవా రంగాల్లో ఉండబడిన వారు మాటను తూచా తప్పకుండా పాటించడంలో బుద్ధిహీనత దోషాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే భగవంతుడే బుధుడు ఈ బుధ భగవానుడు ధనుసు రాశిలో ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడు నుండి ఒకటవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ధనుసు రాశిలో సంచారం చేయడం జరుగుతుంది అప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో బుధ భగవాని ఆశీస్సులు ఎలా పొందాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశి వారికి లాభస్థానంలో బుధ భగవానుడు ధనుసు రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ధనిష్టా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి కుంభరాశి యొక్క అధిపతి శనసర స్వామి వారు వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతుంది మరొక వైపు లాభస్థానంలో బుధ భగవానుడు ధనుసరాశ్రవ సంచారం చేయనప్పుడు వృత్తులలో ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఆధ్యాత్మిక రంగాల్లో మీరు ధర్మ మార్గంగా ఉన్నంత వరకు మీరు స్థిరాస్తులు చరాస్తులను కూడబెడుతూ మీ పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని మీ కోరిక నెరవేరబడుతుంది మీ తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తిని రెండింతలు చేయడం మీ యొక్క పిల్లలకు ఉజ్వల బంగారు భవిష్యత్తు అనేటువంటి కార్యక్రమంలో దీర్ఘకాలికంగా ఆదాయాలు వచ్చేటువంటి భూములు గృహాలు వ్యవసాయ తోటలు పారిశ్రామికవేత్తల్లో పెట్టుబడులు పెట్టడం వాటి నుంచి వచ్చే ఆదాయంతో ఆధ్యాత్మికమైన చింతనతో మంచి రోజులు గడపబోతున్నారని చెప్పి గమనించాలి